నో ఆపరేషన్ నో పెయిన్ కిల్లర్స్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో చిన్న ఇంజక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం డాక్టర్ ప్రకాష్ గుడిపూడి 18 ఏళ్ల అనుభవం 8000కు పైగా హ్యాపీ పేషెంట్స్ సంప్రదించండి ఎలైడ్ స్పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ హైదరాబాద్ 100% హామీలు అమలు చేసిన జగన్మోహన్ రెడ్డి 100 మంది ఎమ్మెల్యేలు ఎందుకు మారుస్తున్నాడు ఫస్ట్ ఛాలెంజ్ నువ్వు 100% హామీలు అమలు చేసినట్లయితే ఒక్క ఎమ్మెల్యేని కూడా మార్చకుండా ఎన్నికలకు వెళ్ళొచ్చు 100 మంది ఎమ్మెల్యేలని ఎందుకు మారుస్తున్నావు రెండో మాట ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడుతూ గత ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుదేలయ్యింది అన్నాడు నేను రాజకీయ అంశాల కన్నా అభివృద్ధికి సంబంధించి మాట్లాడతానండి జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఏంటంటే గత ప్రభుత్వ ఆర్థిక విధానాల వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థ కుదేలయింది గత ప్రభుత్వం సుమారు 500,000 కోట్లు పెట్టుబడులు తెచ్చింది జగన్మోహన్ రెడ్డి నువ్వేం తెచ్చావో చూపించు గత ప్రభుత్వం 500,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఆ 500,000 ఉద్యోగాలు ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాలు కల్పించినట్టు మాజీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పారు ఆ తర్వాత గత ప్రభుత్వం పోలవరాన్ని 72% పూర్తి చేసింది నువ్వేం చేసావు చెప్పు గత ప్రభుత్వం పట్టిసీమని రికార్డు సమయంలో పూర్తి చేసి నిర్మించి రాయలసీమకు కూడా నీళ్లిచ్చింది నువ్వేం చేసావు చెప్పు గత ప్రభుత్వం మారుమూల ప్రాంతాల్లో కూడా రోడ్లు నిర్మించింది నువ్వేం చెప్పావు చెప్పు గత ప్రభుత్వం రాజధానిలో మౌలిక వసతులు ఈరోజు నువ్వు కూర్చున్న సెక్రటరియట్ కట్టింది గత ప్రభుత్వమే అసెంబ్లీ కట్టింది గత ప్రభుత్వమే హైకోర్టు కట్టింది గత ప్రభుత్వమే ఈరోజు నీ ప్రభుత్వం పనిచేస్తున్న చాలా ప్రభుత్వ కార్యాలయాన్ని డీజీపీ కార్యాలయం వంటి కార్యాలయాలు నిర్మించింది గత ప్రభుత్వమే అన్నిటికీ మించి నువ్వు ఏ ఉద్యోగులకైతే జీతాలు ఇవ్వలేకపోతున్నావో ఆ ఉద్యోగులకి 16,000 కోట్ల లోటు బడ్జెట్లో కూడా 42% అయ్యారిచ్చింది గత ప్రభుత్వం కాబట్టి గత ప్రభుత్వం ఏం చేసిందో నేను లెక్కలు చెప్తా మీ ప్రభుత్వం ఏం చెప్పిందో మీరు లెక్కలు చెప్పండి జగన్మోహన్ రెడ్డి అబద్ధాలతో ఇంకా ఎక్కువ కాలం అధికారంలో ఉండలేవు రాజకీయాల్లో కూడా ఉండలేవు మరి ఎలా ఉంది ఇప్పుడు ఒక్క మాట వినండి షర్మిలా గారి గురించి రకరకాల బూతు పోస్టులు పెడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు అని మీరు అడుగుతున్నారు మీకు ఒక సీక్రెట్ చెప్తా షర్మిలా గారి గురించి ఎవరన్నా పోస్టులు పెడితే దాన్ని రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి వాడుకోవటానికి ఇంతకుముందు ఎలా ప్రయత్నం చేశాడో నేను ఒక విషయం చెప్తా కొన్ని సంవత్సరాల క్రితం ఒక వెబ్సైట్లో షర్మిలా గారి గురించి ఒక సినిమా హీరో ప్రభాస్ గారి గురించి ఎవడో రాస్తే అది ఒక 100 మందో 200 మందో 300 మందో చూశారు అంతకుమించి ఎవరికి తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే ఆ విషయాన్ని షర్మిలని వైవి సుబ్బారెడ్డిని ఇచ్చి డీజీపీ ఆఫీసుకు పంపించి నాకు ప్రభాస్కి ఎలాంటి సంబంధం లేదని షర్మిల చేత చెప్పించి ప్రెస్ మీట్ పెట్టించి ప్రపంచం మొత్తానికి తెలియజేశాడు ఇప్పుడు చెప్పండి జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో మహిళల మర్యాదని కాపాడతాడా బజార్ నేస్తాడా మీరు చెప్పండి ఎస్ వచ్చిన బ్రేక్ తీసుకుందాం అది వినడానికి అసహ్యంగా ఉంది చెప్పుకోవడానికి ఇంకా అసహ్యంగా ఉంది మరి జగన్మోహన్ రెడ్డి గారు చెల్లెలుగా పుట్టడమే షర్మిల గారు సునీత గారు చేసుకున్న పాపం అనుకుంటే ఆ అన్యాయాన్ని ఎలా అరికట్టాలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళా సోదరిమణులే వాళ్లే చూసుకుంటారు ఓటు రూపంలో ఒక నొక్కు నొక్కుతారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కదా నేను చాలా బట్టలు నొక్కాను మీరు 2 బట్టలు నొక్కమని ఆ 2 బట్టలు నొక్కడానికి రెడీగా ఉన్నారు మీరు లోటస్ పాండ్ వచ్చి సేద తీరడానికి రెడీగా ఉండండి